గుంతల రహిత రహదారుల మరమ్మతుల పనుల పరిశీలనలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. పల్నాడు జిల్లాలో మొత్తం రోడ్ల విస్తీర్ణం 1737 కిలోమీటర్లుంటే 323 కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ తమల్ని చుట్టుముడుతున్నాయని మండిపడ్డారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వలన జరిగినటువంటి రహదారులన్నీ కూడా వెహికల్ మూమెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లుంటే 383 కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా ఉంది. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళా 306 రోడ్లు కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది. ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు 44.60 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైన్ రహదారిని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా నాబార్డు సహాయంతో 142.80 కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. 100 రోజుల్లోనే పాత బకాయిల్లో 922 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికి కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే కాంట్రాక్టర్లు గతంలో R&B కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు, ఈరోజు కాంట్రాక్టర్లు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవడము, వాళ్ళకి బిల్లులు రాక అప్పుల పాలైపోయి కూడా ఆస్తులు అమ్ముకోవడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో